In this part 2 series of how to save power and get Graha Jyoti free electricity up to 200 units, we bring you more tips. Shut down and disconnect from plug. ఉపయోగించిన తర్వాత మీ ఐరన్ బాక్స్ ను షట్ డౌన్ చేయండి మరియు ప్లగ్ నుండి డిస్కనెక్ట్ చేయండి. ఇదే నియమం అనేక ఇతర విద్యుత్ పరికరాలకు కూడా వర్తిస్తుంది. మిక్సీ, టోస్టర్, ఇమర్షన్ రాడ్, వాటర్ హీటర్, వాషింగ్ మెషిన్, టేబుల్ ఫ్యాన్, రైస్ కుక్కర్. పర్సనల్ కేర్ ఐటమ్స్ లైక్ హెయిర్ డ్రైయర్, కర్లర్, స్ట్రైట్నర్, ట్రిమ్మర్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ also use power. Some cooking appliances that use electricity, they are wet grinder, hot plate, electric stove or cooking heater, kettle, microwave and roti maker. In winter we use power to heat water. Room heaters are used in north, northeast India for room heating. Storage water heater, instant greaser, room heater. India being a hot tropical country, we spend a lot of electricity to cool our homes. Some of these devices are ceiling fan, water cooler, air conditioner. Refrigerators are very common in all houses. These consume more power. Other electric and electronic devices also need attention to save power. Refrigerator, television and home theater, printer, personal computer, laptop, sewing machine, exhaust fan, mobile phone. Switch off when not using. నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా కరెంటుని పొదుపు చేస్తుంది. అనవసరమైన విద్యుత్ వినియోగానికి ఇది అత్యంత సాధారణ కారణం. అదేంటంటే, చాలాసార్లు మనం లైట్లు మరియు ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతాం. దయచేసి ఈ అలవాటును మానుకోండి. ప్లీజ్ ప్లీజ్ స్విచ్ ఆఫ్, ప్లీజ్ స్విచ్ ఆఫ్. మొబైల్ ఫోన్ ఛార్జింగ్. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కొన్ని గంటలు చేస్తే చాలు, రాత్రంతా ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. ఆర్ యూ యూజింగ్ యువర్ ఫ్రిడ్జ్ ప్రాపర్లీ? సరైన రిఫ్రిజిరేటర్ సైజుని ఎంచుకోండి. మీ రిఫ్రిజిరేటర్కు తగినంత వెంటిలేషన్ ఉందని నిర్ధారించుకోండి. జాగ్రత్త, ఎల్లప్పుడూ ఆలస్యం చేయకుండా రిఫ్రిజిరేటర్ తలుపు మూసివేయండి. అనవసరంగా మరియు ఎక్కువసేపు తలుపు తెరవకండి. రిఫ్రిజిరేటర్ డోర్ తెరిచిన ప్రతిసారి చల్లని గాలి బయటకు పోతుంది మరియు వేడి గాలి ఫ్రిడ్జ్ లోపలికి ప్రవేశిస్తుంది. సెట్ యువర్ ఏసీ టెంపరేచర్ అట్ 24 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎయిర్ కండిషనర్కి 24 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది మానవ సౌకర్యానికి సరైన ఉష్ణోగ్రత. గది పరిమాణం ప్రకారం ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోండి. సరైన ఇన్సులేషన్ ఉండేలా చూసుకోండి. ఏసీ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుదల మీ విద్యుత్ బిల్లులను 6% తగ్గిస్తుంది. Wash clothes in washing machine, but hang them to dry in the sun. పూర్తి లోడ్ దుస్తులతో చల్లని నీటిలో బట్టలు ఉతకడం వల్ల తక్కువ విద్యుత్తు మరియు నీరు ఖర్చవుతాయి. బట్టలు ఆరబెట్టడానికి వాషింగ్ మెషిన్ యొక్క డ్రైయర్ని తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే వాడండి. వీలైనంత వరకు బట్టలు ఎండలోనే ఆరబెట్టండి. వాషింగ్ పూర్తయిన వెంటనే వాషింగ్ మెషిన్ను స్విచ్ ఆఫ్ చేయండి. స్టాండ్ బై మోడ్లో కూడా మీ వాషింగ్ మెషిన్ కరెంటు వాడుతుంది. ఎల్లప్పుడూ ఎనర్జీ ఎఫిషియంట్ అప్లియన్సెస్ మాత్రమే కొనండి. బీఈఈ అనగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్ లేబుల్ ఉన్న సామాన్లనే వాడండి. ఈ సాధారణ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఇన్ దిస్ వీడియో వి హావ్ ఓన్లీ షోన్ సమ్ టిప్స్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్డ్ టిప్స్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ డివైస్ ఆర్ అప్లియన్స్, ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ది కామెంట్స్ సో దట్ వీ కెన్ మేక్ ఎ వీడియో ఆన్ దట్.